జగన్ దూకుడుతో టీడీపీ శిబిరంలో ఏం జరుగుతోందంటే, ప్రత్యర్థి నీ గురించి ఎంతగా గగ్గోలు పెడుతున్నాడంటే నీ బలం అంతగా పెరుగుతున్నదని సంకేతం. నీ కదలికల గురించి, నీ వ్యూహాల గురించి ఎంతగా అరిచిగీ పెడుతున్నాడంటే అంతగా ఆందోళన చెందుతున్నాడని అర్థం. నవతరం రాజకీయాలకు ఈ సిద్ధాంతం తప్పకుండా వర్తిస్తుంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థుల కంటే చాలా ముందంజలో ఉంది. వారి ఊహలకు అందని రీతిలో అడుగులు వేస్తోంది, పావులు కదుపుతోంది. ఎలాంటి మొహమాటాలకు తావివ్వకుండా విజయావకాశాలు పుష్కలంగా ఉన్న అభ్యర్థులకు మాత్రమే జగన్ టిక్కెట్లు ఖరారు చేసే ఉద్దేశానికి వచ్చారు. జగన్ పార్టీ పరంగా తీసుకుంటున్న అభ్యర్థుల మార్పు చేర్పుల నిర్ణయాల పట్ల తెలుగుదేశం కానీ ఎల్లో మీడియా కానీ ఒక రేంజ్లో గగ్గోలు పెడుతోంది. ఆ నిర్ణయాల వల్ల జగన్ ఫెయిల్ అవుతారా, సక్సెస్ అవుతారా అనేది వారి పార్టీకి సంబంధించిన వ్యవహారం. ఒకవేళ ఆ నిర్ణయాలు బిడిసి కొడితే అది తెలుగుదేశం పార్టీకే లాభం. కానీ ఆ నిర్ణయాలు తప్పు అని, జగన్ బలహీనతకు నిదర్శనం అని, అభ్యర్థులకు అన్యాయం చేస్తున్నారని అంటూ పచ్చ మీడియా గగ్గోలు పెట్టడం చూస్తుంటే జగన్ నిర్ణయాల పట్ల టీడీపీ శిబిరం ఎంతగా భయపడుతున్నదో అర్థమవుతోంది. అయితే ఈ ప్రత్యర్థులను మరింతగా భయపెట్టేలా జగన్ దూకుడు ఫలితం ఇస్తోంది. అన్నింటికంటే ఎక్కువగా ప్రస్తావించుకోవాల్సింది ఏమిటంటే, నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను జగన్ మారుస్తున్న మాట నిజం. అయితే అంతే వేగంగా అక్కడ అసంతృప్తికి గురవుతున్న వారిని సర్దుబాటు చేసేస్తున్నారు, అవసరమైతే బుజ్జగిస్తున్నారు. జగన్ చెబుతున్న కారణాలకు అక్కడ అభ్యర్థిత్వాలను, ఇన్ఛార్జి హోదాలను కోల్పోయిన వారు కూడా కన్విన్స్ అవుతున్నారు, రాజీ పడుతున్నారు, తమ బలహీనతలను అంగీకరిస్తున్నారు, తిరిగి పార్టీలోనే పనిచేయడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలు, పార్టీలో అభ్యర్థుల మార్పు వలన ముసలం పుట్టకపోగా అంతా ఐక్యంగా పనిచేసుకుంటున్న తీరు తెలుగుదేశం పార్టీకి ఎల్లో మీడియాకు మింగుడుపడడం లేదు. తాజాగా గుంటూరు వెస్టకు విడుదల రజనీని ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దాలగిరి భౌతవ్యం ప్రశ్నార్థకమైంది. ఆయనను జగన్ తాడేపల్లికి పిలిపించి మాట్లాడారు. అసంతృప్తి సర్దుబాటు అయిపోయింది. జగన్ ఏం మ్యాజిక్ చేశారనేది అనవసరం కానీ, అదే సాయంత్రం విడుదల రజనీ కూడా మద్దాలగిరి ఇంటికి వెళ్లి సమన్వయం కోసం భేటీ కావడం జరిగింది. వైసీపీలో ఇలా అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ, అసంతృప్తులను సర్దుబాటు చేసుకుంటూ ముందుకు సాగుతున్న దూకుడు ప్రత్యర్థులకు అర్థం కావడం లేదు. తెలుగుదేశం, జనసేన ఇప్పటిదాకా సీట్ల సర్దుబాటునే చేసుకోలేకపోతున్నాయి. ఆ పర్వం ముగిసిన తర్వాత ఇరు పార్టీల్లో ఎన్ని రకాల ముసలాలు పుడతాయో ఎవరికి ఎరుక? వాటిని సర్దుబాటు చేసుకోగల తెగువ వారికి ఉన్నదనే గ్యారంటీ కూడా లేదు. అందుకే వారు భయపడుతున్నారు. తన పార్టీలో రేగుతున్న అసంతృప్తి జ్వాలల్ని జగన్ తేలికగా సర్దుబాటు చేసేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ దూకుడును వారు తట్టుకోవడం అసాధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు.